వైసీపీ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుబ్రహ్మణ్యం. రాష్ట్రమంతా టీడీపీ జనసేన అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ప్రజలు పట్టం కడతారంటున్న సుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం గారిని మూడో ఎంపిక చేశారు. అయితే రాజంపేట అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీ మొదట్లో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత గంటా నరహరి, ఆ తర్వాత మూడోసారి సుబ్రహ్మణ్యం పేరును ఎట్టకేలకు ఖరారు చేసిన నేపథ్యం మొత్తం మీద అయితే సుబ్రహ్మణ్యం రాజకీయ నేపథ్యం, మాజీ ఎంపీ, మాజీ రాయచోటి మాజీ శాసనసభ్యుడైన పాలకొండరాయుడు కుమారుడు, రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇప్పటికీ మీ పేరు ఖరారు చేసిన నేపథ్యంలో నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి పరిస్థితి? పోయినసారి తెలుగుదేశం అభ్యర్థులను ఓడించారు అని అనుకుని ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం అనుకుని మేము ప్రజల వద్దకు పోతే మాకు అర్థమైంది ఏమంటే, ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కాదు, గత ఎన్నికల్లో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కాదు, ప్రజలే ఓడిపోయినారు. ప్రజలు వాళ్ళని నమ్మి ఓట్లేసి సర్వస్వము పోగొట్టుకొని, స్వేచ్ఛను పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని తామే ఓడిపోయినామని ప్రజలు బాధపడుతూ ఉండే ఈ తరుణంలో మేమందరం ప్రజలకు తోడుగా నిలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి మంచి పరిపాలనలో మేమంతా భాగస్వాములం అవుదామని ఈ సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. అంటే మీ నియోజకవర్గం పార్లమెంట్ పరిధి చూసుకుంటే 7 నియోజకవర్గాలు డిఫరెంట్, తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం ఎక్కడో ఒక చోట లోటుపాట్లు, అంటే చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక మీద ఇంకా గొడవ జరుగుతుంది, మరో చోట తమ్మలపల్లి నియోజకవర్గంలో అభ్యర్థి కనిపించని పరిస్థితి, మరోవైపు రైల్వే కోడూరు కానీ ఇలా రాజంపేట ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక అసమ్మతి రాగం, వీరందరినీ మీరు ఏకతాటిపైకి తీసుకురాగలరా? మీరు చూస్తే అవతల పార్టీ వాళ్ళు ఏమైనా అభ్యర్థులను ఇప్పటికి ప్రకటించినారా? ప్రకటించలే. అవతల పార్టీ వాళ్ళు, యువతల పార్టీ వాళ్ళు అన్ని ఈక్వేషన్స్ చూసుకొని అభ్యర్థులను ఖరారు చేసుకుంటారు. మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం, అయితే సరైన సమయంలో మేము ప్రకటిస్తాం. మాకు అందరూ అభ్యర్థులు సిద్ధంగా ఉండరు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అని అందరూ భావిస్తున్నారు కాబట్టి పోటీ కూడా సహజంగా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇంకో విషయం, మీ ప్రత్యర్థి కూడా బలమైన వ్యక్తి కదా, అంటే ఆర్థికంగా అంగబలంలో కానీ మొత్తం ఈ రాయలసీమలో కానీ వైఎస్ఆర్సీపీలో కూడా బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడము, గతంలో 2 ఎన్నికల్లోనూ భారీ ఆధిక్యత, ఒకసారి పురంధేశ్వరిని ఓడించారు, మరోసారి సత్యప్రభను, ఈ విధంగా ఇద్దరు బలమైన నాయకుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులను కూడా అతను ఓడించిన పరిస్థితి. ఈ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కోబోతారు? మీరు నాయకులతో ఎలా సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నారు? వేల కోట్ల రూపాయలు సంపాదించే క్రమంలో వాళ్ళు లక్షల ఓట్లను పోగొట్టుకున్నారు. ఆ లక్షల ఓట్లన్నీ మా సొంతమైనవి కాబట్టి వేల కోట్ల రూపాయలు ఉండే వ్యక్తులు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక ప్రస్తావన కాదు. మనం మాకు లక్షల ఓట్లు, ప్రజల మద్దతు ఉంది కాబట్టి మేము వాళ్ళని ఆ విధంగా ఎదుర్కోబోతున్నాం. తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉన్న పార్లమెంట్ ఏదంటే రాజంపేట పార్లమెంట్ ఆవిర్భావం తర్వాత కేవలం ఇద్దరు వ్యక్తులు, ఒకటి మీ ఫాదర్ పాలకొండరాయుడితో పాటు మరోసారి గూనిపాటి రామయ్య, వీళ్ళిద్దరు మాత్రమే గెలిచిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఈ నియోజకవర్గంలో ఎలా విజయం సాధించబోతున్నారు? మీ ప్రణాళిక ఏమిటి? ఈ ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత ఇది తెలుగుదేశానికి బలహీనమైన నియోజకవర్గం కాదు, బలమైన నియోజకవర్గం అని మీరే చెప్తారు. అట్లా ఉంటాయి ఫలితాలు, అంత ప్రజల్లో అటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఫలితాలు కూడా ఈ ఒక్క పార్లమెంట్లోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా మీరు చూసే ఫలితాలు అనూహ్యంగా ఏ సర్వేలకు అంతుపట్టని విధంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోంది. మీద సుబ్రహ్మణ్యం గారు ధీమాగా ఉన్నారు. గతంలో ఏదైతే 2 సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ విజయం సాధించిన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి తాను ఖచ్చితంగా విజయం సాధిస్తాను, అంతర్గత కలహాలతో ఎక్కడ మా నియోజకవర్గంలో లేవు, మా పార్లమెంటు పరిధిలోనే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లేదు, కేవలం పార్టీ అధికారంలోకి వస్తుందన్న నేపథ్యంలోనే అసెంబ్లీ అభ్యర్థుల పోటీ ఎక్కువైందని ఈయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ మదనపల్లి నుంచి.